Welcome to my YouTube channel. Please subscribe my channel and share my videos to your friends. Ippudu varaku manam complete ga 8 varaku complete ayipoyinayi sums. 9th sum nechukundamu. Find the amount which Ram will get on 4096 if he gave it for 18 months at 12.5% per annum, interest being compounded half yearly. ఇక్కడ కనుక్కోమంది హాఫ్ ఇయర్లీ రామ్ అనే అతని దగ్గర ఇంత అమౌంట్ ఉంది 4096 ఇక్కడ టైం వచ్చి 18 మంత్స్ లో ఉంది ఒకసారి చూడండి ఇంతవరకు ఇచ్చిన అన్ని ఇయర్స్ లో ఇది మంత్స్ లో ఉంది 18 మంత్స్ రేట్ వచ్చి 12.5% పర్ యానం అని ఇచ్చాడు హాఫ్ ఇయర్లీకి కనుక్కోమన్నాడు తనకి ఎంత అమౌంట్ అవుతుంది దీని మీద ఇది ప్రిన్సిపల్ అయితే ఇది టైం ఇదేమో రేట్ అన్నమాట వీటిల మీద తనకి ఎంత అమౌంట్ హాఫ్ ఇయర్లీకి వస్తుంది అని అడిగాడు ఇప్పుడు మనకి ఇచ్చింది ప్రిన్సిపల్ ఇచ్చాడు రేట్ టైం వేసుకున్నాము సో హాఫ్ ఇయర్లీ అని గనక మనకు వస్తే రేట్ అనేది హాఫ్ అవుతుందని తెలుసు టైం డబుల్ అవుతుందని తెలుసు సో 12.5 ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా వినండి 12 2స్ 24 ప్లస్ 1 25 బై 2 దీన్ని హాఫ్ చేయాలి కాబట్టి ఇంటూ హాఫ్ అని చేసుకోండి సో పైని 2 ఇంటూ చేస్తే 25 కింది 2 ఇంటూ చేస్తే 4 సో జాగ్రత్తగా విని నేర్చుకోండి ఇది ఇక్కడి వరకు నెక్స్ట్ టైం వచ్చి 18 మంత్స్ అన్నాడు 18 బై 12 ఇది దేంట్లో పడుతుంది 6th టేబుల్ 2 టైమ్స్ ఇది 3 టైమ్స్ సో 3 బై 2 ఇది డబుల్ అవుతుంది కాబట్టి ఇంటూ 2 సో 2 2 క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇయర్స్ సో ఇయర్స్ లోకి మార్చుకున్నాను దీన్ని ఇదేమో రేట్ వచ్చి 25/4 వచ్చింది ఇప్పుడు మనం యాస్టీస్ గా రాసుకోవడమే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 టైం సో పి అంతా మనకి ఇక్కడ 4096 1 ప్లస్ ఆర్ వచ్చి 25/4 25 న్యూమరేటర్ లో ఉంది కాబట్టి పైన 4 ఇంటూ 100 డినామినేటర్ లో సో టైం ఈజ్ ఈక్వల్ 3 4096 25 1 టైమ్స్ ఇది 4 టైమ్స్ సో 1 ప్లస్ 1 బై 4 4స్ 16 3 4096 16 ఇంటూ 1 16 ప్లస్ 1 17 17 బై 16 3 టైమ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 4096 ఇంటూ 17 బై 16 ఇంటూ 17 బై 16 ఇంటూ 17 బై 16 ఎందుకని ఇది 3 టైమ్స్ కాబట్టి 17 బై 16 3 టైమ్స్ వేశాను అన్నమాట ఈ 16 టేబుల్ ఈ 16 టేబుల్ ఈ 4096 లో 256 టైమ్స్ పోతుంది క్యాన్సిల్ అవుతుంది ఈ 16 256 లో 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఈ 16 క్యాన్సిల్ అయిపోయింది సో మనకి పైన 17 ఇంటూ 17 ఇంటూ 17 మిగిలింది సో మొత్తం 4913 అన్నమాట ఇవి మూడు కనుక మల్టిప్లికేషన్ చేస్తే 4913 సో దేర్ ఫోర్ Ram will get 4913 ఇంత తనకి అమౌంట్ అనేది వస్తుందన్నమాట దట్ ఈజ్ ఈక్వల్ అమౌంట్ తనకి లాస్ట్ లో ఎంత వచ్చింది ఇంత తన దగ్గర ఉంటే మనీ 4096 ఉంటే తనకి లాస్ట్ లో తనకి హాఫ్ ఇయర్లీకి 4913 రూపీస్ వచ్చినాయి అన్నమాట ఓకే థ్యాంక్ యూ